జగన్ పాలనలో ప్రజలు ఇన్నాళ్లు భయం గుప్పిట్లో ఉంటూ బాధపడ్డారని, చలో విజయవాడతో ఉద్యోగులు అందరి భయాలను దూరం చేశారని అన్నారు బీజేపీ నేతలు. ఎవరు మాట్లాడినా కేసులు పెడతారన్న భయం ఉద్యోగుల ప్రపంచంతో పటాపంచలయ్యాయని అన్నారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు. ఉద్యోగుల స్ఫూర్తి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. వైన్ షాపుల ముందు టీచర్లను కాపలా పెట్టిన జగన్ సర్కార్కు గట్టి జవాబిచ్చారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక ఫియర్ సైకోసిస్ తోటి బాధపడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఎవరు మాట్లాడాలన్నా మాట్లాడలేనటువంటి పరిస్థితి నుంచి 3వ తారీఖున జరిగిన ప్రదర్శన, ఎవరైతే మన ఉద్యోగస్తులు అద్భుతంగా విజయవాడలో వారు ప్రదర్శన నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక కనువిప్పు వచ్చేటట్టు చేయటం జరిగింది. ఇది నిజంగా కూడా మంచి శుభ పరిణామము. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకి అందరికీ కూడా మీ కోరిక తప్పనిసరిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన మీకు కూడా మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఇదివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్స్ని కూడా ఈ వైన్ షాప్స్ దగ్గర పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి. అప్పుడు ఎవరూ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ నిరసన కార్యక్రమానికి పోలీసు వారిని కూడా ఎదిరించి నిర్భయంగా మీరు వెళ్ళినందుకు టీచర్స్ అందరినీ కూడా అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాము.